శ్రీనివాసరావు గారు, ప్రపంచవ్యాప్తంగా మీరు అనేక దేశాల్లో ప్రభుత్వ పాలనను చూశారు, పాలసీ మేకింగ్ చూశారు, చట్టాలని చూశారు. ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పారదర్శకత, అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇవి రెండు ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఏంటంటే. ఇప్పుడు సిటిజన్ చార్టర్ కూడా మనం ఏదైతే అడాప్ట్ చేసుకున్నామో ఫెడరల్ గవర్నమెంట్, దే గాట్ ఇట్ ఫ్రమ్ బ్రిటిష్ అండి, గ్రేట్ బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అండ్ ఇఫ్ యు సీ దట్ ఇన్ ద వరల్డ్, అమెరికా కానీ, యూరోపే కానీ, ఆస్ట్రేలియా కానీ, అకౌంటబిలిటీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగే అవసరం కూడా లేదు. ఇఫ్ యు గో బ్యాక్ టు ఎనీ వెబ్సైట్స్ ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లలో, ఇఫ్ యు సీ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్, మీకు కావాలనుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండి. అంటే ఈవెన్ బ్యాలెన్స్ షీట్సే కానీ అవన్నీ కూడా ఉంటాయి. అంటే వన్ ఇస్ యూనో యూ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ టిప్ ఆఫ్ అది మన క్లిక్ ఆఫ్ బటన్. ఎందుకంటే ఇండియా లాగా 10 సార్లు తిరిగేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టినా కూడా ఏమి ఇవ్వకపోవటం ఉండేది, అలాంటిది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వన్ మస్ట్ అండర్స్టాండ్ ద వే ద వెస్టర్న్ లా వర్క్స్. అంటే ఇది యాక్చువల్గా బేసికలీ మన ఇండియన్ లాలో కూడా ఉందండి. సి దేర్ ఆర్ టూ థింగ్స్ ఏ పబ్లిక్ అఫీషియల్, ఎ డ్యూటీ, అఫర్మేటివ్ డ్యూటీ అనే పదం వాడబడింది. దెర్ ఈస్ అన్ అఫర్మేటివ్ డ్యూటీ అండ్ ద పబ్లిక్ అఫీషియల్ అంటే ఏంటి, బ్యూరోక్రసీ వాళ్ళది ఏంటంటే దే ఆర్ సపోజ్ టు డూ సర్టన్ డ్యూటీస్ విచ్ ఈస్ యునో దట్స్ దేర్ జాబ్ రూల్స్ అండ్ డ్యూటీస్. ఒకవేళ వాళ్ళు ఒమిషన్ చేస్తే, ఒమిట్ టు డూ సర్టన్ యాక్ట్ ఈజ్ ఆల్సో అన్ అఫెన్స్ అండి. అంటే అఫర్మేషన్ యాక్షన్ మీరు ఏదైతే యాక్షన్ చేయాలో, చేయకపోతే కూడా ఒమిషన్ టు డ్యూ ద డ్యూటీ ఈజ్ ఆల్సో యాక్షనబుల్ అంటే అండర్ ద క్రిమినల్ లా, అండర్ ద సివిల్ లా పెనల్టీ. అంటే ఇంకొక విషయం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ లాలో ఇట్ వెంట్ ఫర్దర్ హెడ్ అండ్ సెడ్ యూ కుడ్ ఈవెన్ లూజ్ యువర్ జాబ్. యాక్చువల్గా ఇప్పుడు ఈ సైడ్ ఆఫ్ ద వరల్డ్లో జుడిషియల్ అకౌంటబిలిటీ, ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ అండ్ లెజిస్లేటివ్ అకౌంటబిలిటీ అనేది ఉంది. ఎందుకంటే గతంలో అమెరికాలో చూస్తే, అమెరికా అయినా వెస్టర్న్ కంట్రీస్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్లే కానీ, సెనేటర్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ, గవర్నమెంట్ కారు ఊరికే షాపింగ్ తీసుకెళ్తే కూడా వాళ్ళని సస్పెండ్ చేసి పీనలైజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే జడ్జెస్ కూడా వాళ్ళకి ఏం స్పెషల్ ప్రొవిజన్స్ ఉండవు, వాళ్ళు అందరు మాలాగానే ట్రైన్లలో వెళ్తారు. శ్రీనివాసరావు గారు సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇందాక పద్మనాభ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, 2015లో ఒక మహిళా అధికారికి, ఒక మహిళా ఐఏఎస్ అధికారికి 15 లక్షలు శాంక్షన్ చేసిన అంశంలో ఏదైతే అభ్యంతరాలు వచ్చినాయో, ఆ అభ్యంతరాలు వచ్చిన తర్వాత జీవో స్ట్రక్చర్ని మార్చారు అన్న. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రంలో ఒక ప్రాక్టీస్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంది, దాన్ని రెప్లికేట్ చేయటం తప్ప, జీవోల విషయంలో జీవో ఎంఎస్ ఏంటి, జీవో ఆర్టీ ఏంటి, ఇవి రెండే తప్ప, జీవో ఫర్ ఇంటర్నల్ సర్క్యులేషన్ అనే కాన్సెప్ట్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది, దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే సి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి విత్ ఇన్ ది ఇంట్రా వైరస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండి. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో విత్ ఇన్ ద ఇంట్రా వైరస్ కాన్స్టిట్యూషన్, లేకపోతే అల్ట్రా వైరస్ అయినప్పుడు అది చెల్లనేరదు. వాళ్ళు స్టేట్ వాళ్ళు ఆర్బిటరీగా వాళ్ళు ఏది తీసుకున్నా కూడా చెల్లనేరదు. అంటే బికాస్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అంటే దీస్ ఆర్ ఆల్ ప్రిన్సిపల్స్ లేడ్ అవుట్ బై ది యునైటెడ్ నేషన్స్ కూడా. మనం బికాస్ ఇఫ్ యూ సీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎక్కడైతే మనకు డెమోక్రటిక్ సెటప్ ఉందో, ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ కానీ, పార్లమెంటరీ టైప్ ఆఫ్ డెమోక్రసీ కానీ, డెమోక్రసీ అన్నప్పుడు ఏంటంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు అన్నట్టుగా మనం ప్రజల కోసం ఎన్నుకోబడ్డ గవర్నెన్స్ ఇది. మన జేబులో నుంచి మనం ట్యాక్స్ కడితే ఆ పబ్లిక్ సర్వెంట్ జీతాలు మన దగ్గర నుంచి పోతాయి. సో అకౌంటబిలిటీ అనే ట్రాన్స్పరెన్సీ ఏదైతే మీరు అన్నారో, దట్ హ్యాస్ టు బి దేర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఇస్ అ బ్యాడ్ గవర్నెన్స్. ఇప్పుడు గత ప్రభుత్వము మీరు అన్నట్టుగా జియోలు ఇవ్వట్లేదు, అకౌంటబిలిటీ లేదు, ఏదడిగినా ఇన్ఫర్మేషన్ ఇవ్వరంటే, వెన్ ఇట్ ఈస్ సీక్రెట్ అండ్ యూ హ్యావ్ ఎ డ్యూటీ టువర్డ్స్ ద పబ్లిక్ ఎట్ లార్జ్ అండ్ యూఆర్ ఒమిటింగ్ టు పర్ఫార్మ్ ద డ్యూటీ, ఇట్స్ ఆల్సో అన్ అడ్మినిస్ట్రేటివ్ రాంగ్, సివిల్ రాంగ్ అండ్ హ్యాస్ ఆల్సో ఎ క్రిమినల్ అఫెన్స్ ఆల్సో.